హలో గాయస్ వెల్కమ్ టు కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ అండ్ చాలా మంది పాలిసెట్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ వాళ్ళు నాకు కామెంట్ చేశారు ఏ డిపార్ట్మెంట్ అయితే బెస్ట్ బీటెక్లో ఏ డిపార్ట్మెంట్ అయితే బెస్ట్ డిప్లొమాలో ఏ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది అలాగే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ ఈజీగా ఉంటాయని చెప్పి చాలా మంది అడిగారు అండ్ ఈ వీడియోలో ఏ డిపార్ట్మెంట్ ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలని చెప్పి కంప్లీట్ అనలైజ్ చేద్దాము అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు అన్ని వీడియోస్ చూడండి ఎందుకంటే లాస్ట్ చెప్పిన ఫిఫ్త్ డిపార్ట్మెంట్ అది బెస్ట్ ఆపర్చునిటీ కావచ్చు మీ ఇంటెన్షన్ ప్రకారం అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేద్దాం అండ్ లాస్ట్ వారికి మీరు చూసేది ఉంటే మీరు మీరు ఒక మంచి చాయిస్ తీసుకొని నాకు కామెంట్ చేస్తారు నేను ఈ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ వెల్ విషస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ వీడియో అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో మన టాప్ పాపులర్ డిపార్ట్మెంట్ చూద్దాం అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అండ్ ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఈసీ డిపార్ట్మెంట్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ థర్డ్ ప్లేస్ అండ్ అలాగే త్రిబుల్ ఇంజనీరింగ్ అయితే ఫోర్త్ ప్లేస్ అండ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ ఫిఫ్త్ అలాగే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది బయోకెమికల్ ఉంది ఏరోనాటికల్ ఉంది అలాగే ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ ఉంది ఇలాంటి వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి ఇందులో మనం టాప్ ఫైవ్ డిపార్ట్మెంట్ అసలు ఎలా ఉంది వాళ్ళ స్కోప్ అని చెప్పి మనం అనలైజ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇండికేషన్ ఇస్తున్నాను అది ఏంటిదంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకొని రిఫరెన్స్ చేసి చెప్తున్నాను ఇంకోటి మెయిన్ ఏంటిదంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా మీకు మంచి లైఫ్ ఉంటే మంచి ఫోకస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని డిపార్ట్మెంట్ని ఇష్టపడాలి ఆ డిపార్ట్మెంట్లో అసలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుతుంది అంత ఉంటుంది ఇంజనీరింగ్ అంటేనే ఒక అద్భుతం ఒక మిరాకిల్ అది చేస్తున్నారంటే ఆ డిపార్ట్మెంట్ మీరు ఏది తీసుకున్నా కూడా మీరు అందులో ఇష్టపడితే అది ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అంటే మీకు ఇష్టం ఉంటుంది అందుకని ఈ డిపార్ట్మెంట్ నేను ఈ వీడియోలో ఏ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ చెప్పాను ఎందుకంటే మీ ఇష్ట ప్రకారంగా మీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క మిరాకిల్ ఉంటుంది అండ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఎట్లు ఉన్నాయి ప్రైవేట్లో ఏముంది ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీ ఉంది అండ్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఏముంటాయి అలానే చెప్తున్నాను ఎందుకంటే చాలా ఉంటుంది కంటెంట్ చెప్పడానికి ఆ కంటెంట్ చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చాలా వరకు అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుంటారు అండ్ అబ్బాయిలు కూడా సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఈ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఎలాంటి క్యాండిడేట్స్ వెళ్ళాలంటే ఎవరికైతే కంప్యూటర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైతే సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళాలనుకుంటే ఎవరైతే చాలా ప్రొఫెషనల్గా ఒక లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే చాలా బెస్ట్ కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే స్మూత్గా ఉంటుంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ అనేది ఉండదు ఎవరికైతే మ్యాథ్స్ రాదో ఎవరికైతే మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఈక్వేషన్స్ డెరివేషన్స్ థియరీ అంటే చాలా భయము అలాంటి క్యాండిడేట్స్ మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీ బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది అండ్ ఎవరైతే ఇందులోకి వెళ్ళాలంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండి మీకు ఒక ఇష్టం ఉండాలంటే ఆ ఒక్కొక్క కంప్యూటర్ నాలెడ్జ్లో కోడి అంటే మీరు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారో ఆ డిపార్ట్మెంట్తో మీరు ఫోర్ ఇయర్స్ సర్వే చేయాలి అంటే మీరు ఫోర్ ఇయర్స్ అదే డిపార్ట్మెంట్లో మీరు చదవాలి సబ్జెక్ట్ చదవాలి రెండు రెండు సెమిస్టర్స్ ల్యాబ్స్ ఉంటే అవన్నీ చదవాలి అలాగే మీ కెరియర్ మీ ప్రాజెక్ట్ వర్క్ మీ ప్రాజెక్ట్ వర్క్ మీ కంప్లీట్ లైఫ్ ఎంటైర్ లైఫ్ అదే డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకని మీ డిపార్ట్మెంట్ చూస్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి డిపార్ట్మెంట్ చూస్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో టాప్ కంట్రీ అంటే టాప్ కంపెనీస్ ఏంటిదంటే గూగుల్ ఉంది విప్రో ఉంది అండ్ అలాగే కంపెనీ మైక్రోసాఫ్ట్ ఉంది యా ఉంది ఫేస్బుక్ ఉంది అమెజాన్ ఉంది ఒరాకిల్ జావా ఉంది సిస్కో ఉంది విప్రో ఉంది అండ్ ఇందులో ఎలాంటి క్యాండిడేట్స్ వెళ్ళాలంటే ఎవరికైతే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుందో అండ్ ఎవరికైతే మ్యాథమెటిక్స్ రాకుండా నాకు కా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు ఈ డేటా సైన్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు మనము స్కూల్కి వెళ్తాం స్కూల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మన రూల్ నెంబర్ కొట్టు కొట్టే మన డాక్యుమెంట్ మొత్తం వస్తుంది అలా ఎలా వస్తుంది అని చెప్పి చాలా కంప్యూటర్ మీద అనలైటిక్ ఉన్నవాళ్ళు ఈ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఇష్టపడి తీసుకుంటే అందులో మీరు ఫోర్ ఇయర్స్ మీరు ట్రావెల్ చేయాలి డిప్లొమా అయితే త్రీ ఇయర్స్ ట్రావెల్ చేయాలి అండ్ మీరు హ్యాపీగా జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు అండ్ ఇందులో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది సిఓఎస్ అని ఉంటుంది అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ మొత్తం నేర్చుకుంటారు తర్వాత ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ నేర్చుకుంటారు తర్వాత అల్గారిథమ్స్ నేర్చుకుంటారు అలాగే థియరీ ఆఫ్ కంప్యూటేషన్స్ నేర్చుకుంటారు ఆపరేటింగ్ సిస్టమ్స్ నేర్చుకుంటారు బేస్ నేర్చుకుంటారు అండ్ డీబీఎంఎస్ నేర్చుకుంటారు అండ్ ఎవరికైతే ఇలాంటి ఫీల్డ్లో ఇలాంటి సెట్టార్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సెట్టార్ తీసుకోండి కానీ ఈ జాబ్స్ అనేది అంటే సిఎస్ఈ డిపార్ట్మెంట్ జాబ్స్ అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే హార్డ్వేర్ జాబ్స్ అనేది ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటిదంటే వేరియస్ అంటే వేరే వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సిఎస్సి రంగంలో చాలామంది ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సి లాంగ్వేజ్ జావా ఒరాకిల్ ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు కూడా ఇటు సైడ్ ఫోకస్ చేస్తున్నారు ఐటీ సెక్టార్కి వస్తున్నారు దీనివల్ల సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఆల్వేస్ సిఎస్సి నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది ఎందుకంటే సిఎస్సి జాబ్స్ ఎప్పుడు షార్టేజ్ ఉండదు ఎందుకంటే ఎల్లకాలం సిఎస్సి డిపార్ట్మెంట్ ఫోకస్ అవుతూనే ఉంటుంది డెవలప్ అవుతూనే ఉంటాయి మొత్తం మన వరల్డ్ డిజిటలైజ్ కాబట్టి అదంతా వీల చేతిలోనే ఉంది కాబట్టి ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ అనేది డిక్రీస్ అవ్వదు ఒకవేళ మీకు ఈ సెట్ అడ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఈ డిపార్ట్మెంట్ మీరు బెస్ట్ ఆపర్చునిటీ ఉండొచ్చు అండ్ మీరు తీసుకోవచ్చు ఇందులో ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్గా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు తర్వాత వెబ్ డిజైనింగ్ ఐటీ సెక్యూరిటీస్ ఎక్స్పర్ట్స్ అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా మీ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న ఏంటి అంటే ఇందులో గవర్నమెంట్ జాబ్స్ అనేది తక్కువ ఉంటుంది ఇందులో గవర్నమెంట్ జాబ్స్ అంత ఫోకస్ చేయరు ఎవరు ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్స్ అయితే చాలా మంది వెళ్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది మీ బీటెక్ అయిపోయిన తెల్లారే మీ జాబ్ ఉంటుంది ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఆల్మోస్ట్ జాబ్ వచ్చేస్తుంది డిప్లొమా అయినా సరే బీటెక్ అయినా సరే ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్తో వాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా చేయచ్చు ఉంది అండ్ వాళ్ళకి ఎప్పుడు లైఫ్ అనేది ఉంటుంది అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇందులో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్ ఇంట్రెస్ట్ ఉండి అలాగే మ్యాథమెటిక్స్ కూడా కొంచెం వచ్చి ఉండి అండ్ అలాంటి వల్ల వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయి చాలా అండ్ ఇందులో ఏ మొత్తం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కంప్యూటర్ మీద ఉంటుంది బేస్ అంతా ఇందులో మీరు సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా అండ్ అలాగే పైతాన్ ఇవన్నీ వేరియస్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ నేర్చుకుంటారు కోడింగ్ నేర్చుకోవాలి కోడింగ్ మీద అనాలిటిక్ ఉండాలి ఒక్కొక్క కోడింగ్ చేస్తుంటే ఒక్కొక్క అద్భుతాలు జరుగుతా ఉంటాయి అండ్ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ గవర్నమెంట్ సెక్టార్కి వచ్చేస్తే భారత్ హెవీ లి హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో మీకు ఆపర్చునిటీ ఉంది అలాగే ఓఎన్జీసీలో మీకు ఆపర్చునిటీ ఉంది తర్వాత గేల్లో ఆపర్చునిటీ ఉంది సేల్లో ఆపర్చునిటీ ఉంది హెచ్ఏఎల్లో ఆపర్చునిటీ ఉంది డిఆర్డిఓలో ఆపర్చునిటీ ఉంది అండ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటర్ సిడిఏసీలో మీకు ఆపర్చునిటీ ఉంది కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్లో మీకు ఆపర్చునిటీ ఉంది అలా వేరే కానీ చాలా తక్కువ గవర్నమెంట్ సెక్టార్లో కొంచెం తక్కువ ఆపర్చునిటీ ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోవాలంటే ఇందులో కూడా మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కొంచెం అచ్చి కొంచెం రాని వాళ్ళు అండ్ వేరియస్ డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రానికల్ రంగంలో మీరు సర్క్యూట్ డిజైనింగ్లో అలాగే మీరు ఎల్ఈడీ ఎల్సీడీ అలాగే టీవీ మొబైల్ ఫోన్స్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్ బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో మనం కంప్లీట్ వాయిస్ ఓవర్ నేర్చుకుంటాం ఇప్పుడు నేను ఒకటి మైక్రోఫోన్ నుండి మీకు రికార్డ్ చేస్తున్నా ఈ రికార్డింగ్ అనేది ఎలా రికార్డ్ అవుతుందని చెప్పి ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళే దీని గురించి నేర్చుకుంటారు అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈసీఈ అంటే ఏంటిది ఎలక్ట్రానిక్స్ సి అంటే ఏంటిది కమ్యూనికేషన్ అంటే వాళ్ళు టూ సెట్టార్స్లో ఉన్నారు ఇటు ఎలక్ట్రానిక్ సెట్టార్స్లో ఉన్నారు టు కమ్యూనికేషన్ సెట్టార్స్లో ఉన్నారు కమ్యూనికేషన్ సెట్ వచ్చేసి వాళ్ళు ఎంటైర్ కమ్యూనికేషన్ నేర్చుకుంటారు అంటే లైక్ మొబైల్ కమ్యూనికేషన్ అయినా సరే శాటిలైట్ కమ్యూనికేషన్ అయినా సరే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అయినా సరే అనలాగ్ కమ్యూనికేషన్ అయినా సరే డిజిటల్ కమ్యూనికేషన్ అయినా సరే డేటా కమ్యూనికేషన్ అయిన సరే తర్వాత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అయినా సరే ఇవన్నీ వాళ్ళు చాలా గ్రిప్ ఉంటుంది అండ్ వాళ్ళు ఇలాంటి బిల్ చేస్తారు అండ్ ఎవరికైతే టెలిఫోన్ సెట్టారు సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే అసలు కాల్ చేస్తే అక్కడికి కాల్ ఎలా వెళ్తుంది అసలు ఈ మధ్యలో ఉన్న బేస్ స్టేషన్స్ ఇవన్నీ ఏంటి టవర్స్ ఏంటిది ఇవన్నీ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈసీఈ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఇందులో ఆఫ్ అమ్మాయిలు ఉంటారు ఆఫ్ అబ్బాయిలు ఉంటారు సిఎస్సీ డిపార్ట్మెంట్లో ఎక్కువ అమ్మాయిలు ఉంటారని చెప్పినా కదా ఇక్కడ ఆఫ్ ఆఫ్ ఉంటారు అండ్ ఇందులో ఏంటిదంటే ఇది కూడా ప్రొఫెషనల్ జాబ్స్ అండ్ ఇందులో ఏంటంటే ఎలక్ట్రానిక్ సెట్టార్స్ వచ్చేసి మీరు ఫీల్డ్ వర్క్ చేస్తారు అంటే యాన్స్ చేస్తారు అలాగే కమ్యూనికేషన్కి వచ్చేసి మీరు అనలైటిక్ నాలెడ్జ్ వాళ్ళు ఉండాలి అలాగే ఇమాజినేషన్ సెట్టార్స్ అంటే ఎవరికైతే ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉందో వాళ్ళు ఈ ఫీల్డ్ తీసుకుంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే మీరు ఒక ఒక కాల్ చేస్తే అక్కడికి వెళ్తుంది అని చెప్పేటప్పుడు వాళ్ళు వాళ్ళు గాలిలో వాళ్ళు అంచనా ఇస్తారు అంటే ఇన్ని సెకండ్స్లో వెళ్తే నుంచి అక్కడ ఆబేషన్స్ వెళ్తుంది అని చెప్పి వాళ్ళు ఉంటుంది రాడర్ కమ్యూనికేషన్ ఉంటుంది శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేయాలి అంటే వాళ్ళ బ్రెయిన్ కాడ అనలైజింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ చాయిస్ తీసుకోవచ్చు అండ్ ఇందులో పాపులర్ పాపులర్ కంపెనీస్ వచ్చేసి బెల్ ఉంది ఇంటల్ ఉంది టెక్సా ఉంది అండ్ అలాగే ఈసీఐఎల్ ఉంది శాంసంగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఉంది తోబిషా ఉంది అలాగే శాంసంగ్ ఉంది ఇలా వేరియస్ డిపార్ట్మెంట్ ఉంది అలాగే ఇందులో కెరియర్ ఆపర్చునిటీ ఎలా ఉంది అంటే ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ కావచ్చు తర్వాత ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు కమ్యూనికేషన్ సెక్టార్ ఇంజనీరింగ్ కావచ్చు సిగ్నల్ కంట్రోల్ ఇంజనీరింగ్ కావచ్చు డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీరింగ్ కావచ్చు అండ్ ఇందులో గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అంటే గవర్నమెంట్ జాబ్స్ మీద మీరు ఎక్కువ డిపెండ్ కావద్దు ఈ సిఎస్సి డిపార్ట్మెంట్ను ఈసీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు అంటే ఇందులో ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి అలాగే ఈసీ డిపార్ట్మెంట్లో మీ కోడింగ్ కూడా నేర్చుకుంటారు అండ్ సాఫ్ట్వేర్ సైడ్ మీరు ఉంటారు హార్డ్వేర్ సైడ్ ఉంటారు కాబట్టి మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు అదొక మేజర్ ఆపర్చునిటీ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎప్పుడు లైఫ్ టైం లైఫ్ టైం స్కోప్ ఉంటుంది ఎప్పుడు డిమాండ్ అనేది తగ్గదు కానీ గవర్నమెంట్లో కొంచెం తక్కువ ఉంటాయి ఛాన్సెస్ కానీ ఆల్మోస్ట్ సీఎస్సీ కంపేర్ అయితే గవర్నమెంట్లో ఎక్కువ ఉంటుంది అండ్ సీఎస్ఈలో ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ జాబ్స్ అసలు అన్లిమిటెడ్ ఇంకా అలా జాబ్స్ వస్తూనే ఉంటాయి కానీ ఇందులో జాబ్స్ వచ్చేదానికి చాలా రిస్క్ చేయాలంటే చాలా కష్టపడాలి చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలి మళ్ళీ నువ్వు సీఎస్సీ డిపార్ట్మెంట్ జాబ్స్ కావాలంటే మళ్ళీ నువ్వు వాళ్ళ కోడింగ్స్ నేర్చుకోవాలి అలా కోడింగ్ నేర్చుకోకుండా నార్మల్ తెచ్చుకోవాలంటే ప్రైవేట్లో హార్డ్ ఉంటుంది అలాగే గవర్నమెంట్స్లో తక్కువ ఉంటుంది అండ్ ఈసీ డిపార్ట్మెంట్ అంత ఈజీ కాదు ఎందుకంటే అటు మ్యాథ్స్ తక్కువ ఉంటుంది కావచ్చు కానీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్లో వాళ్ళకి ఈక్వేషన్స్ అలా ఇలా కొన్ని ఉంటాయి అండ్ ఎవరైతే నేను చెప్పిన ముందు చెప్పిన ఇష్టం ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ అలాగే మొబైల్ ఎలా రన్నింగ్ అవుతుంది మొబైల్ సెల్ ఫోన్ ఎలా రన్నింగ్ అవుతుంది కాల్స్ ఎలా రన్నింగ్ అవుతుంది ల్యాప్టాప్ ఎలా రన్నింగ్ అవుతుంది అండ్ అలాగే ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వెళ్ళచ్చు అండ్ గవర్నమెంట్ సెటార్స్లో చూసుకుంటే రైల్వేలో ఉంది ఇస్రోలో ఉంది డిఆర్డీఏలో ఉంది అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్లో ఉంది హెచ్ఏఎల్లో ఉంది బార్క్లో ఉంది జీ జీఏల్లో ఉంది తర్వాత బీఈఎల్లో ఉంది ఇండియన్ నేవీ సైడ్ ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైడ్ ఉంది అలాగే యూపీఎస్సీ చూసుకుంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో కూడా ఆపర్చునిటీ ఉంది అండ్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ రాయల్ మెకానికల్ ఇంజనీరింగ్ అసలు దీనికి రాయల్ అని ఎందుకంటారు అంటే ఈ డిపార్ట్మెంట్లో మన ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేస్తాం అంటే మనం హ్యాండ్ వర్క్ అనేది చాలా ఎక్కువ చేస్తాం అండ్ ఈ డిపార్ట్మెంట్లో మేజర్గా బాయ్స్ తీసుకుంటారు అండ్ గోల్స్ చాలా తక్కువ ఓన్లీ ట్వంటీ పర్సెంటే అమ్మాయిలు తీసుకుంటారు అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళచ్చు కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో గవర్నమెంట్ సెట్టాల్లో చాలా ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఐటీ సెక్టర్స్లో వెళ్ళచ్చు అందరూ అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ సెక్టర్స్కి వెళ్ళచ్చు కానీ వాళ్ళు రిలవెంటెడ్ ఫీల్డ్ నేర్చుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సిఎస్ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు బై బేసిక్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి పర్లేదు అండ్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే వీళ్ళకు 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 థిరటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అలాగే వాటితో పాటు మ్యాథమెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే మ్యాథమెటిక్స్ రాదనుకుంటున్నారో వాళ్ళు మెకానికల్ తీసుకుంటే కొంచెం రిస్క్ అండ్ ఏం కాదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలాంటి డిపార్ట్మెంట్ అంటే ఎలాంటి డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా మీకు లైఫ్ అనేది ఉంటుంది అండ్ దీని సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ సాలిడ్ మెకానిజం అండ్ అలాగే స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ గురించి థర్మోడైనమిక్స్ గురించి ఈ ట్రాన్స్ఫర్ అండ్ ఎనర్జీ కన్వర్షన్ గురించి అండ్ మంచి మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ మీరు ఎంజాయ్ చేసుకుంటూ చదవచ్చు అండ్ మీరు ప్రాక్టికల్ వర్క్స్ కూడా చేయవచ్చు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెకానికల్ అంటే ఏంటిదంటే అంటే అక్కడ ఒక ఇంజన్ని వాళ్ళు రిపేర్ చేస్తారు అసలు బస్సెస్ ఉన్నాయి ఆ బస్సెస్ ఎలా వాళ్ళు బ్రేక్ ఒత్తుడు అంత స్పీడ్లో ఉన్న బస్సెస్ అవుతుంది ఇప్పుడు ట్రైన్ ఉంది అంత స్పీడ్లు ఉన్న ట్రైన్ ఎలా అవుతుంది అండ్ విమానాలు అలా చాలా చాలా సెట్స్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అండ్ ఫీల్డ్ వర్క్ కూడా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఎవరైతే దీని సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు కానీ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది కంపేర్ టు సీఎస్ఈ అది కంప్లీట్ సిఎస్సి అంటే ఏంటిది మొత్తం సాఫ్ట్వేర్ సెట్టారు కానీ ఇందులో మ్యాథమెటిక్స్ అనాలిటిక్స్ చాలా ఉంటుంది అనాలిటిక్ నాలెడ్జ్ చాలా ఉండాలి అండ్ ఇందులో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు తర్వాత ప్రాసెస్ డెవలపర్ కావచ్చు క్వాలిటీ అష్యూరెన్స్ కావచ్చు డిజైన్ ఇంజనీరింగ్ కావచ్చు ప్లానింగ్ అండ్ కంట్రోల్ కావచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా కావచ్చు అండ్ ఇందులో గవర్నమెంట్ సెట్టాలలో కూడా చాలా ఆపర్చునిటీస్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ సీఎస్సండ్ ఈసీ అండ్ ఇందులో బీహెచ్ఈఎల్లో జాబ్స్ ఉంటాయి అలాగే ఐఓసిఎల్లో జాబ్స్ ఉంటాయి తర్వాత బిఎస్ఎన్ఎల్లో జాబ్స్ ఉంటాయి తర్వాత బీపీ సిఎల్లో జాబ్స్ ఉంటాయి హెచ్పి సిఎల్లో జాబ్స్ ఉంటాయి గేల్లో ఉంటుంది ఓఎన్జీసీలో ఉంటుంది అండ్ అలా చాలా చూసుకుంటే డిఆర్డిఓలో కూడా ఉంటుంది తర్వాత ఎన్టీపీసీలో కూడా వాళ్ళు జాబ్స్ ఉంటాయి అలాగే ఇంజనీరింగ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వీళ్ళందరికీ ఆపర్చునిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే త్రిబిలీ డిపార్ట్మెంట్ ఈ త్రిబిలి డిపార్ట్మెంట్ అంటే ఈ ఈ మొత్తం త్రీ ఈస్ వచ్చినాయి ఫస్ట్ ఈ ఏంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ త్రిబుల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ సెట్టార్ అంటే ఆల్రెడీ మనం ఈసీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అన్నాం కదా ఇక్కడ త్రిబుల్లీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ అందరూ అందులో నేర్చుకున్న ఎలక్ట్రానిక్స్ ఇందులో నేర్చుకున్న ఎలక్ట్రానిక్స్ సిమిలర్ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటాం తర్వాత ఎలక్ట్రికల్ నేర్చుకుంటాం అంటే ఇటు నీ పవర్ సెట్టార్ సైడ్ జాబ్స్ వస్తే అలాగే ఎలక్ట్రానిక్స్ అయితే జాబ్స్ వస్తే ఇవి రెండు సైడ్ ఉన్నాయి జాబ్స్ ఇందులో కూడా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ వేరే జాబ్స్ ఉంటాయి కానీ ప్రైవేట్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్టీసీ అండ్ ఈసీ కంపేర్ చేస్తే త్రిబ్లీలో కొంచెం గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ తక్కువ ఉంటాయి కానీ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ అనేది బాగుంటాయి అండ్ ఇందులో పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కమ్యూనికేషన్ నేర్చుకుంటారు నానో టెక్నాలజీ నేర్చుకుంటారు తర్వాత ఎంబై సిస్టమ్ గురించి నేర్చుకుంటారు పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటారు కంట్రోల్ సిస్టమ్స్ మొత్తం కంప్లీట్ నేర్చుకుంటారు అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కావచ్చు తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇంజనీరింగ్ కావచ్చు తర్వాత సిస్టమ్ అనలిటిక్ కావచ్చు ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు అండ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కావచ్చు ఇట్లా వేరియా సెటర్స్లో జాబ్స్ ఉన్నాయి అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే కెరియర్ ఆపర్చునిటీ అలాగే గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే ఏరోనాటికల్ ఇండస్ట్రీస్లో లేకపోతే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్లో తర్వాత బీఈఎల్లో తర్వాత ఈసీఐఎల్లో బిఎస్ఎన్ఎల్లో తర్వాత హెచ్ఏఎల్లో ఇస్రోలో డిఆర్డిఓలు విక్రమ్ బారా సారాభాయ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఈ సివిల్ డిపార్ట్మెంట్ ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే బయట నాలెడ్జ్ ఎక్కువ ఉండి ఒక డ్రీమ్ అంటే వాళ్ళకొక డ్రీంలో వాళ్ళొక బ్లూ ప్రింట్ వేసే అంత నాలెడ్జ్ ఉండి అలాగే ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక క్రిటికల్ అంటే ఇప్పుడు ఇంట్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మనం ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ రోడ్ అనేది ఇలా ఉండదు ఈ బ్రిడ్జ్ అనేది ఇలా ఉండాలి అండ్ ఇలా కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఎలా ఎవరికైతే ఇమాజినేషన్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ రంగంలో తీసుకోవచ్చు అండ్ ఇందులో మంచి సబ్జెక్ట్స్ ఉంటే అండ్ మీరు ఎన్విరాన్మెంట్ సెట్టాస్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఇక్కడ కాంట్రీట్ టెక్నాలజీ సర్వేయింగ్ తర్వాత స్ట్రెంత్ స్ట్రక్చర్ ఆఫ్ అనాలిటిక్స్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఫ్లూయిడ్ మెకానిజం తర్వాత వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ ఇలా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు మంచి మంచి ఆపర్చునిటీ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుంటారు తర్వాత భూమిలో ఎంత కెపాసిటీ ఉంది మంచి మంచి అనలి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టచ్చు అండ్ వీళ్ళకు అవుట్ సైడ్ అంటే ఇండియాలో కాకుండా బయట సైడ్ అయితే వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అసలు వాళ్ళకు ఉన్న జాబ్స్ ఎవరికి ఉండవో అంత డిమాండ్ ఉంటుంది కానీ ఇండియాలో కొంచెం లైట్గా ఉంటుంది కానీ అయినా వాళ్ళు ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారు అన్ని డిపార్ట్మెంట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అండ్ ఇందులో అండ్ ఇందులో ప్రైవేట్ జాబ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు సిఎస్సి ఈసీ త్రిబుల్ఈ ఇందులో ప్రైవేట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కానీ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొంచెం స్పెసిఫైడ్ జాబ్స్ ఉంటాయి ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి రిక్వైర్డ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన రిలవెంటెడ్ జాబ్స్ వీళ్ళకి వస్తాయి అలా కొంచెం ప్రైవేట్ జాబ్స్ కొంచెం తక్కువ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉంటాయి కానీ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సబ్జెక్ట్ తీసుకోవచ్చు బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు అనలైజ్ చేయండి మీరు థింక్ చేయండి నాకు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కంప్యూటర్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడం వెబ్సైట్ బ్రౌజింగ్ చేయడం ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఏసీ తీసుకోండి అలాగే త్రిబుల్ ఎవరు తీసుకుంటారు అంటే ఎవరికైతే పవర్ అంటే సర్క్యూట్ డిజైన్ చేయడం పవర్స్ కలపడం అండ్ బ్యాటరీ అవి ఇవి కలిపి ఒక అద్భుతాలు చూడడం అలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి అండ్ ఎవరైతే కమ్యూనికేషన్ అంటే అసలు కాల్ చేస్తే ఎలా పోతుంది అసలు శాటిలైట్స్ అంటే ఏంటిది ఇస్రో అంటే ఏంటిది అండ్ అక్కడ శాటిలైట్స్లో అసలు ఎలా మన టీవీ ఇక్కడ మనం అనలైజ్ చేస్తాం ఎక్కడో లైవ్ జరుగుతా అంటే ఇక్కడ ఇలా చూస్తున్నాం ఎక్కడో ఈ బ్రో అసలు యూట్యూబ్లో పెడితే మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం ఇంటర్నెట్ అంటే ఏంటిది అసలు ఇవన్నీ ఏంటిది అని చెప్పి మీరు డౌట్ అనిపించిన వాళ్ళు త్రీ ఈసీ తీసుకోవచ్చు అండ్ సివిల్ లెవెల్ తీసుకోవాలంటే మీరు డిజైనింగ్ నాలెడ్జ్ ఉండాలి ఆటో క్యాడ్ మీ అవన్నీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు డిజైనింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే మీరు బ్లూ ప్రింట్ వేసే నాలెడ్జ్ ఉండి ఇమాజినేషన్ పవర్ ఉన్న వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు అండ్ రాయల్ మెకానికల్ చాలామంది బాయ్స్ తీసుకోవచ్చు అండ్ రాయల్ మెకానికల్లో గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఎక్కుంటే ప్రైవేట్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఎవరు మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే బెస్ట్ అనుకుంటున్నారు అండ్ మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి మీకు కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఎవరైతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉండే వాళ్ళు కామెంట్ చేసినా కూడా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ ఈసెట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే వేచిస్తున్నారో వాళ్ళ ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోండ్ అవ్వాలని అనుకుంటున్నా వాళ్ళ ఎగ్జామ్స్ ఆగస్టు పోస్ట్పోన్ అయ్యి మీరు మంచిగా చదువుకోవాలనుకుంటున్నా అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది మెంటల్ స్టెబిలిటీ క్రాస్ అయ్యి వాళ్ళు చదవలేకపోతున్నారు ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే బల్క్ ఆఫ్ సిలబస్ ఉంటే పాలిసెట్ అలాగే ఈ సెట్ అనే ఎంసెట్ ఎగ్జామ్స్ వాళ్ళకు అండ్ ఇలాంటి టైంలో మీరు చాలా మెంటల్ స్టెబిలిటీ గురవుతున్నారు అండ్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు అండ్ మీరు ప్రిపేర్ అయి ఉండండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఏ వీడియో అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి అండ్ జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లోని యూట్యూబ్ ఛానల్స్